అనా బిగ్ బాస్ సీజన్ 7 చెప్పినా కదా బ్రో ఉల్టా పుల్టా అని చెప్పినటే ఉల్టా పుల్టా ఏకదమ్ ఉన్నది బ్రో ఈ వారం గేమ్ లో బ్రో నాకు యావర్ బాగా ఆడుతుంది బ్రో అంటే యావర్ కి మొన్న పాస్ వచ్చింది అర్జున్ అన్న యావరు ప్రశాంత్ శివాజ్ అన్న వీళ్ళందరూ కానీ రతిక దీనమ్మ దీనికి మట్టి బుర్రనో లేకుంటే మైండ్ ఉందో లేదో ఆ ప్రశాంత్ ఎందుకు బ్రో ప్రతిసారి ప్రశాంత్ పాయింట్ అవుట్ వస్తుంది నువ్వేం చేసినావు రెండు వారం నుంచి మూడు వారం ఆడుతావు నువ్వు పోయి ఏం పీకినావు లోపల నువ్వు పోయి వచ్చినావు బయటకి ఏం పీకినావు మళ్ళీ ప్రశాంత్ మీద పాయింట్ మీద ఆడు పాయింట్ ఆడు గేమ్ ఏదో పిచ్చి పిచ్చి గేమ్ ఆడుతావు ఏడు ఇస్తా ఎనిమిది ఇస్తా మన పది సార్లు వేసి కానా అంటే ఫైవ్ అని చెప్పాలా సిక్స్ అని చెప్పాలా సెవెన్ అని చెప్పాలి ఏం చెప్పకుండా కూర్చుంటుంది నువ్వు ఏం ఆడినావు ఏం చేసినావు ప్రశాంత్ వాళ్ళ అమ్మని తిట్టినావు నాయనని తిట్టినావు అందరిని తిట్టినావు కానీ ఒకటి చెప్తా రైతు బిడ్డ సీజన్ సెవెన్ కెప్టెన్ అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్తున్నా ప్రతిగకి అన్న ఒకటేందంటే ఆమె ఏమనుకుంటా అంటే నేనే తోపు కావాలా నేనే ఫేమస్ కావాలా నేనే తోపు కావాలను కానీ నీ గేమ్ పరంగా నువ్వు ఆవు నీ మైండ్ పెట్టి ఫస్ట్ నీ మైండ్ని ఫ్రెష్ చేసుకుని గేమ్ అంటే ఏంది ఇది ఎలా ఆడాలి అది ఎలా బిగ్ బాస్ చెప్పే అసలు దాన్ని విను నువ్వు ఏం వినకుంటా అది కాదు ఇది కాదు అని ఒరితే ఏంది బొచ్చు ఆడా ఏం లేదాడా ఎందుకంటే ఒర్రకుండా మైండ్ గేమ్ అంటే ఈ గేమ్ని ఎలా ఆడాలా ఈ గేమ్ని ఎలా చూసుకోవాలనేది ఆడుకోవాలి నాకు బాగా నచ్చింది అని ఎందుకంటే రతి గారు ఇది మీరు చేంజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు ప్రతిసారి ఇది కాదు అది కాదు అది కంటే వేస్ట్ అవుతుంది అని నాకు అనిపించింది బ్రో అంటే అన్న రైతు బిడ్డ అన్న కామన్ పర్సన్ అన్న ఊరు నుంచి బిగ్ బాస్ బిడ్డ అన్న ఆయన సెలబ్రిటీ కాదు ఎవరు కాదు ఆయన గేమ్ వల్ల రైతులు కాదు చాలామంది ఫ్యాన్స్ అయిపోయింది బ్రో ఆమెకి ఎందుకు ఆయనకి ఎందుకంటే ఆయన గేమ్ 100% ఇస్తాడు బ్రో కానీ ఒకవేళ అంటారు బ్రో నువ్వు ఏడుస్తుంది అడే బ్రో బాధ అనిపిస్తే ఎవడనే ఇస్తాడు బ్రో రతిక మన అన్నకి ఏడుస్తుంది అడే బాధ అర్జున్ అన్న అర్జున్ అని ఒక మాట తప్పినా నువ్వు ఏడుస్తా అంటే అది ఆయన ఇష్టం బ్రో నీకెందుకు అర్జున్ అన్న ఆయన ఏడిపోయి ఏడుస్తాడు లేడు దూకుతాడు నవ్వుతాడు నీకేం అవసరం అన్న బాధ వచ్చినప్పుడు ఎవడన్నా ఏడుస్తాడు అది ఆయన ఎమోషనల్ ఆయనకు బాధ అన్న ఏడుస్తాడు ఇంకా సంతోషమైన ఏడుస్తాడు ఏడవడం అనేది ఒకటి కాదు అని అది నాకు అది నచ్చలేదు బ్రో ఒకటి ఏంటంటే అర్జున్ అన్న తప్పనేది మాత్రం తీసుకోని ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి ఆయన ఆడుతుండు గేమ్ ఆయన గేమ్ నన్ను ఆడిన అంటే ఏడుపు ఎవడనే వేస్తాడు బ్రో కానీ గేమ్ పరంగా ఆడతాడు టాస్క్ పరంగా మంచిగా ఆడతాడు శివాజీ అన్న సపోర్ట్ అన్న ప్రశాంత్ అన్నకి కామన్ పర్సన్కి ఒక సెలబ్రిటీ సపోర్ట్ అంటే శివాజీ అన్న లేకపోతే పల్లవి ప్రశాంత్ లేడు యావర్ లేడు శివాజీ అన్న సెకండ్ బిగ్ బాస్ అని 100% చెప్పుకోవచ్చు అన్న ఇండివిజువాలిటీ అంటే ఇప్పుడు టాస్క్ పరంగా అందరూ ఆడతారు కాబట్టి దాంట్లో ఇండి శివాజీ అన్న కూడా పోటీ పడతాడు టాస్క్ పరంగా ఎవరైనా పోటీ పడతారు కానీ ఆయన ఇండివిజువాలిటీ అంటే నీకు అలా అనిపిస్తుంది మేము చూసేవాళ్ళు మాకు అట్లా అనిపిస్తుంది అన్న ఎందుకంటే ఆయన లోపల ఆయనకి ఏం తెలియదు బ్రో మనం చూస్తున్నాం కదా ఎవరు ఇండివిజువల్ సపోర్ట్ అరే తమ్ముడు శివాజీ అని ఏం చెప్తాడన్న తమ్ముడు ఇలా కాదురా ఇలా ఆడరా తమ్ముడు ఇలా కాదురా అని సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే ఒక మంచి మాట చెప్తాడు శివాజీ అని అంతేగాని నువ్వు ఇలా ఆడు అలా ఆడని చెప్పి వాని చెడగొట్టి అని చెప్తాడు నీ గేమ్ నువ్వు ఆడరా అన్నాడు అది ఇండివిజువాలిటీ కాదు అది నీకు అనిపిస్తుంది అలా మాకైతే అలా అనిపించలేదు బిగ్ బాస్ శివ సెవెన్ లో మాత్రం శివాజీ పక్కా వన్ ప్లేస్ బ్రో దాన్ని మట్టి ఇప్పుడు 10th ప్లేస్ ఇవ్వాలా దానికి అర్థమవుతుందా అని అసలు ఇది ఏం ఆడతా దానికి అర్థమవుతుంది నెంబర్ చెప్పన్నా కూడా కూర్చుంటుంది చిన్న పోర్లు ఎక్కేస్తుంది అది నువ్వు ఎందుకు పోయినావు తల్లి అసలు దాన్ని ఎందుకు తీసుకున్నా బిగ్ బాస్కి అర్థమవుతలేదు అంటే కరెక్ట్ అంటే ఆయన గేమ్ పరంగా అయ్యాలని ఎందుకంటే వాళ్ళ డిఫెంట్ అంటే ఇప్పుడు హౌస్ పరంగా వాళ్ళందరి డిసెంట్ అయ్యా ఆయన ఎవరు ఆడతారు వాళ్ళకు కూడా తెలుసాగా పది మంది ఉంటే ఆయన ఎవరు నెగిటివ్ మనకు తెలిసిపోతుంది ఎవరు పాజిటివ్ తెలిసిపోతుంది అది అది కూడా ఆ దాంట్లో ఏంటంటే ఎవరు గే ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కొంతమంది మధ్యలో ఉన్నారు అంటే ఫస్ట్ నుంచి ఎవరు బాగా ఆడతారు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ డిసిషన్ కాబట్టి అది పక్కా మంచి మంది మంచి పద్ధతి బ్రో మంచి టాస్క్ బ్రో అది బిగ్ బాస్ ఇచ్చింది అది మెంటల్ దాన్ని అది నువ్వు బిగ్ బాస్ నేను గర్ల్సు నువ్వు అబ్బాయి నేను అమ్మాయి తేడా గిడా అని ఉండదు బిగ్ బాస్ మీద ఎవరైనా సమానమే టాస్క్లో ఎవరైనా ఒకటి నేను నేను అమ్మాయి అంటే నువ్వు రాక అమ్మాయి అమ్మాయి మరి ఎందుకు పోయిందా బిగ్ బాస్లా అశ్విని అమ్మాయి ఎందుకు పోయింది బ్రో బిగ్ బాస్లా పోకు ఇంట్లో కూర్చొని పడుకోడా ఇంట్లో కూర్చొని ఉండు అప్పుడు తెలుస్తుంది నీకు నీకు తెలియనప్పుడు ఎందుకు ఆమెకి ఏం తెలియదు బ్రో ఆమె మట్టి బ్రో బ్రో రియల్ చెప్పాను ఆమె వేస్ట్ బ్రో ఆమె ఏదైనా ఏదో సీరియస్ అయిపోతుంది ఏడ్ చేసేది నేను అమ్మాయిని అన్యాయం జరిగింది మరి ఎందుకు పోయా బిగ్ బాస్ అన్నీ అందరికీ ఇంట్లో కూర్చొని ఉండు బయటకు వచ్చి ఇంట్లో ఉండు ఏం అర్థం చేసుకుంటూ అర్థం కాదు బ్రో డామినేట్ అంటే బ్రో ఇప్పుడు డామినేట్ చేస్తే నువ్వు నా చిన్నప్పుడు నా బ్రో నీకు డామినేట్ చేయడానికి నువ్వు ఏమైనా పిచ్చోని నీకు అర్థం కాదు ఆ డామినేట్ ఎవరేసాలో అది బిగ్ బాస్ అంటే గేమ్ పరంగా మైండ్ పరంగా ఆడాలా అది ఆమెకు తెలియకుంటే మనం ఏం చేయలేం బ్రో అది అది నాకు అనిపించింది బ్రో.